మెగాస్టార్ చిరంజీవికి అల్లు అరవింద్ కి మధ్య గ్యాప్ పెరిగిందా? మెగా కాంపౌండ్ తో అల్లుకున్న బంధం ఎంత గట్టిదో అందరికి తెలిసిందే. వీళ్ళ మధ్య దూరం అంటూ వచ్చినవన్నీ పుకార్లే అని ఎంతో మంది ఎన్నోసార్లు తేల్చారు. కానీ చిరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో సింగిల్ సినిమా కూడా గీత ఆర్ట్స్ లో చేయలేదు. దానికి కారణం ఏంటి? నిజంగానే మెగా కాంపౌండ్ తో అల్లుకున్న బంధం దూరమైందా? ఇంకేమైనా మతలబుందా? చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ అంతా బయటి నిర్మాతలు లేదంటే ఓన్ బ్యానర్ కొణిదెలా క్రియేషన్స్ లోనే సినిమాలు చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి గీతార్ట్స్ లో మూవీ చేయలేదు. దానికి కారణమేంటో, చిరుతో అల్లుకున్న అరవింద్ బంధం వీక్ అయిందని, అందుకే కాంబినేషన్ లో సెన్సేషన్ రావట్లేదు అన్నారు. నిజానికి ఇలా అల్లు కాంపౌండ్ కి మెగా కాంపౌండ్ కి దూరం పెరిగిందని ఎప్పటి నుంచో గుసగుసలు వస్తున్నాయి. అవన్నీ ఒట్టి రూమర్స్ ఏని, నిర్మాత అరవింద్ నుంచి మెగాస్టార్ చిరు వరకు, బన్నీ నుంచి చరణ్ వరకు ఎంతమంది క్లారిటీ ఇచ్చినా వచ్చే పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే నిజంగా చిరుకి అల్లు అరవింద్ ఫ్యామిలీతో దూరం లేదంటే మరెందుకో గీతార్ట్స్ లో చిరంజీవి సినిమాలేవి రావట్లేదు అనే ప్రశ్న ఎదురవుతోంది. అక్కడే అల్లు అరవింద్ మిస్టేక్ చేశారంటున్నారు. కత్తిలాంటి కథ దర్శకుడితో అల్లు అరవింద్ వస్తే చిరు డేట్లు ఇవ్వడం వెరీ నార్మల్, గతంలో అలానే చేశాడు. అయితే చిరు రేంజ్ కథల్ని దర్శకుల్ని పట్టుకోవడంలో ఈ నిర్మాత సక్సెస్ కాలేకపోయాడని, సాలిడ్ కథ దొరికితే మెగా ప్రాజెక్ట్ కన్ఫామ్ అనేది మరో వెర్షన్. అలా చూస్తే అల్లు మెగా గ్యాప్ రూమరే తప్ప మరొకటి కాదని అనుకోవాలా? సీన్ చూస్తే అలానే అనిపిస్తుంది.